నమ్మిచ్చి ద్రోహం చేస్తాడు వీడు. హాయ్ అందరికి గుడ్ మార్నింగ్. ఎట్లున్నారు? సో ఈ వీడియో కోసం గౌతమ్ నిన్ను యూజ్ చేసుకుంటున్నా. పూత అంటే గాడిదలు కనుకున్నాయి. ఎట్లా? 100 రూపాయలా? ఓకే, అంటే ఎన్ని ఇస్తారు? నేను వస్తాను, ఇంకా రెండు చెప్పిస్తాను. వస్తాను, ఎన్ని ఇస్తారు అక్క? అంటే కాదు, పెద్దోళ్ళు కూడా తాగచ్చా? పెద్దోళ్ళు కూడా తాగచ్చా? ఇది ఎవరైనా తాగచ్చా? సరే, ఫోన్పే ఉందా నీకు? ఫోన్పే లేదా? ఉందే, మళ్ళీ నంబర్ చెప్పు. అయితే పెద్దోళ్ళు కూడా గాడిద పోవాలి. ఎవరేం తాగుతారు? ఏమంటారు? పిల్లలు పుట్టిన 3 రోజుల పిల్లల నుంచి ఇంకా 3 రోజుల వరకు ఎవరేం తాగుతారు? ఓకే, అయితే ఏం కాదంటావు, తప్పిస్తే సరే. అయితే మళ్ళీ అవే పార్సల్ సరిపోతాయి. టీ టీ గ్లాస్ అయ్యేంత పెట్టి టీ తాపిస్తాండ్రెడ్ ఎట్లా పడతాయి? నాకు ఊరికే వీడియో తీసాక ఎంత మా అమ్మకి తాపించాక మేము మొత్తం అంతా గొద్దులే. తన్నినదంతా నేను రెడీ తాపిద్దాం. ఇంకా కొన్ని తీసుకొని వచ్చినాడు బా, వేసేసి. కాదు, కాఫీ చేయించాది. ఎంతో చేయలేమా? పగిలిపోతాయా? ఓహో, ఓకే. అట్లా మూడేసివా నీట్గా? బా, థ్యాంక్స్ తమ్ముడు. ఇప్పుడు ఎగినా చెప్పినానంటే నాకు టిఫిన్ కూడా పెట్టదన్నమాట. సో టిఫిన్ తిన్నాక షో స్టార్ట్ చేద్దాం. నీకోసము రుద్రాభిషేకం చేపించిన చూడు. దోశలేసిమా, నిద్రపోయినట్లున్నావు బాగా. లైక్ చేయండి, లైక్ కొట్టండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. తబో పిగాన పెట్టునా? టిఫిన్ బాక్లేదు అమ్మా. బాక్లేతే పో, దోశ చేసుకో పో. ఏసి ఏసి రాదన. వాళ్ళు ఉందప్ప దోశ, ఇట్లా క్రిస్పీగా ఉంటే ఇష్టం నాకు. ఇట్లా క్రిస్పీగా నీళ్ళ చట్నీ ఉండాలా? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సగిలి నా కొడుకు ఊరికే ఉండలే చాలు కానీ. ఏం చేస్తున్నారండి? టిఫిను అన్నీ అయినాయా? కాఫీలో టిఫిన్లు. ఫ్రెండ్స్ అందరూ లైక్ లైక్ కొట్టండి, మర్చిపోవద్దండి. ప్లీజ్ లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీ మీద ప్రేమతో ఏంటో చెప్పు. అభిషేకం చేయించుకొని వచ్చిన పాలులాగా ఉన్నాయి. పాలే ఒరిజినల్ పాలాభిషేకం, రుద్రాభిషేకం చేసింటే చూడు పవర్ఫుల్. అసలు ఇంకా స్వామి అదే కాల్చిగిచ్చినాడు మీ మీద ప్రేమతో. ఓహో, ఇదో సోమవారం అనే సోమవారం అనే నువ్వు బాగుండల్లా, నీ ఆరోగ్యం బాగుండల్లా, చదువు సరిగ్గా రాల్లా. చదువు ఇప్పుడేంది వస్తుంది? సంకనాకి పోతుంది. నేర్చుకునేదే చదువు, ఎట్లా వస్తుంది ఇప్పుడు? ఎట్లా వస్తుంది ఇప్పుడైనా? నేర్చుకోవచ్చు అమ్మా, తీసేస్తా ప్రేమతో.
ఎంత ఎంత ప్రేమ పిన్న చూడండి. పడిపోతాడు కళ్ళ కద్దుకు. నువ్వు పడగొట్టి నిన్నంటే చూసినావా నీకు నిందా ఎంత ప్రేమను బాబా. ఆరోగ్యం బాగుండాలనిమా. పెళ్ళాం దగ్గర లేదు కాబట్టి ఏదో తల్లి మీద అంత కుసింత ప్రేమ చూపిస్తాను. ప్రేమ లేదమ్మా. గ్లాసులే పోసుకోలా. ఇట్లే తాగి గ్లాస్ లేక పోసుకుంటావు. గ్లాస్ లేక పోసుకుంటావా? ఉండు గ్లాస్ తెస్తా. ఓకే ఏంద్రా ఇట్లానే వచ్చింది. బాగానే ఉన్నావే. కింద పడతా ఎట్లా ఉంచుతాను? ఒక్క డ్రాప్ కూడా వేస్ట్ చేద్దమ్మా. ఇవి పవర్ఫుల్ అంటే కవర్ కూడా తినల్లా. తింటావు తింటావు. ఒరిజినల్ ఇది శివలింగం మీద. ఏమే నాకేం తేడా ఏం లేదు కదా, అట్లా చూపిస్తాను వాడిపోయి. అట్లా కాదు, ఒరిజినల్ శివలింగం మీద. ఒరిజినల్ ఏంది, ఇంకా శివలింగం మీద పోసింది తెస్తారు. ఏం నువ్వేం ప్రత్యేకంగా తెస్తావా? ఏందో సొగిలో లేమో, ఏనేందో మాట్లాడుతుంటాం. కానీ వాసన చూడకూడదమ్మా ఇప్పటికీ దేవున్నది. ప్రామిస్ చెప్తాను. ప్రామిస్ వాసన చూడలే నేను. ఇట్లా తొంగి చూస్తానను. కళ్ళకి అద్దుకో. నేనెందుకు చూస్తా? వాసన ఆపాలో చూడను నేను. అదే రాలేలేమ్మా నేను అట్లా. మళ్ళీ ఏం నీకేం ఏం తిక్కనా కూడా కట్ట కనపడుతున్నా. అంటే దేవుడు పాలంటే కొంచెం ఏందన్నా వేరే లాగా ఉంటాయి కదా, తెల్లగా. అట్లా కాదు ఇది. ఇప్పుడు నీకు పంచామృతం అయితే దాంట్లోకి అన్ని కలుస్తాయమ్మా. ఇది పంచామృతం కాదు, ఒరిజినల్ ఆవు పాలు. ఓన్లీ ఆవు పాలే డైరెక్ట్ గా, కాంచింది కూడా కాదు. లింగం మీద పోస్తారు. అట్లా లింగం మీద పోస్తని పాస్ అయ్యి నీట్గా కిందకు వచ్చేటప్పుడు ఒక చిన్న గిన్నె పెట్టుకుంటారు. వచ్చిన వాళ్ళందరికి అభిషేకం చేపించిన వాళ్ళు కొంచెం కొంచెం కవర్లో కట్టిస్తారు. నేను ఆడేది ఆయన అందుకు. తాగు, దేవుని ముక్కోని సంకల్పం. మనసులో ఏమైనా కోరిక ఉంటే కోరిక కోరుకో. కోరిక కోరుకుని తాగు, ఖచ్చితంగా జరుగుతుంది. పక్క 100% జరుగుతుందమ్మా. కోరుకొని తాగు కోరిక. ఏంది సప్పగా అలా అట్లే ఉంటాయి నీకు. ఇంకా చక్కెర గిక్కెర అంతా ఏముండదు కదమ్మా, అందుకు అట్లుంటాయి. అట్లా లేకుంటే ఏంటికుంటుంది బాబీ? చెప్పు ఏంది. ఆవు పాలమ్మా, ఇంకా చక్కెర లేకపోకుండా అట్లే ఉంటాయి. ఆవు పాలు అంటే అట్లే ఉండవు. అప్పుడు చెప్పు, నువ్వే చెప్పు. నాకెందుకు నిన్ను చూస్తాను అవ్వ వస్తాను అప్పుడప్పుడు. ఎందుకు వస్తుంది? నేను ఏమన్నా నీకు అట్లా కనపడతానా? అట్లా కనపడతా కాదు. ఎందుకు పాలు అసలు ఎట్లుంటాయి? పాలు పచ్చి పాలు అయినా బాగుంటాయి కదా. ఇవి ఏంది ఎట్లా ఒక రాగో స్మెల్గా ఒక రకంగా ఉన్నాయి మా. నీకు పచ్చి పాలు అట్లే ఉంటాయి మా. ఆవు పాలు నువ్వు కాగబెట్టు. నేనేం ఆవు పాలు ఎప్పుడు తాగలేదా? కాగబెట్టుకోకుండా తాగినావా నువ్వు? కాగబెట్టుకోకుండా తాగలే తాగలే తాగుమా. కాగబెట్టుకోకుండా కాగబెట్టుకోకుండా తాగలే. మళ్ళీ ఇది కాగబెట్టుకోకుండా డైరెక్ట్ అట్లనే. అయినా ఆవు పాలు అంత పచ్చి పచ్చగా ఉంటాయి కదా, తెల్లగా ఉన్నాయి. బర్రె పాలు అయితే తెల్లగా ఉంటాయి. లేదు లేదు లేదు, నీకు కొన్ని ఆవులు ఉన్నాయి. ఆ ఆవులు సేమ్ నీకు ఇట్లా ఉంటాయి, తెల్లగా ఉంటాయి. గరిగింజ ఆవులు అనేసి అవి. గరిగింజ గిరిగింజ తో గిరిగింజ అంటే వేరు, గరిగింజ. నీకన్నీ కొత్త కొత్త పేర్లు వస్తాయి. గరిగింజ ఆవులు ఏడన్న విన్నారండి? వీడు ఏందో నాకు తేడా కొడుతుందండి వీడి మీద. గరిగింజావులు అంట, గరిగింజావులు ఎక్కడ లేవు. ఆ పేరు వినిలే నేను. ఏంది చూస్తానో ఇట్ట తిరుగు రండ. ఏం తింటివమ్మా? ఏం తిన్నా? అదే ఏం తింటివి? దోశ. బాగుంది కదా. అసలు దోశ భలే టేస్ట్ చేసినావమ్మా ఈరోజు. నిజంగా అంటే చాలా బాగా చేసినావు. మీరు కూడా వేసుకోండి. దోశలో బాగా అన్ని మెంతులు, శనగబ్యాళ్ళు, ఉద్దులు,
రైస్ వేసి బాగా నాలుగైదు సార్లు కడిగేసి నానబెట్టేసుకోండి. వేసే ముందర అన్ని అటుకులు నానబెట్టి అటుకులు కూడా వేసుకోండి. చాలా బాగుంటాయి దోశలు, టేస్ట్ సూపర్గా ఉంటాయి. ఓహో ఇదేమి ఇట్లా బొడిగా సిస్టమ్ అనే మొత్తం అంతా గొద్దిలే చూడు అంతా నేను ఏంది బాబీ, ఆడ గాడిదలు ఉన్నాయి, ఆవులు కాదు గాడిదలు అవి. మామూలు నేను దారిలో కనపడితే చూపించిన, ఊరికే తీసిన అంతే. అబద్ధాలు చెప్పద్దు బాబీ. చూడు చూడు చూడు, ఊరికే దారిలో నేను పోతా అంటే వాళ్ళు ఎవరో గాడిద పళ్ళు పిండుతా అంటే చూసినాను ఊరికే. ఉండుమా నీకే అత్త కాదు, నీకు చెప్తా మన తప్పుగా అనుకోకూడదని. కాదు కాఫీ చేయించాది, చేయలేమా? పగిలిపోతాయా? ఓహో ఓకే, అట్లా ముడేసివా నీట్ గా బాబీ. ఏంటి బాబీ అట్లా చేసినావు ఈ పొద్దు నన్ని? అట్లా కాదు, నిన్ను నమ్మకూడదా బాబీ? నేను బాబీ చూడు బాబీ. కాదు విను, ఓసారి ముందు కాదు. ఏంటి కాదు కాదు, విన్ను నీకు కాదది. నేను నీకు కాదు, ఆ పిల్లోడు ఒకటి చెప్తాడు, ఏం చెప్పినాడు తెలుసా? ఉండు నీకు కాదు, అబద్ధాలు చెప్పద్దు బాబి. అదే కవరే కవరే కాదు మా వెయిట్ చేయదండి మా. ఇదో నేను చెప్పేది నువ్వు ఎంత మంచిది తెలుసా? గాడిపాదు మా మా ఇదో నేను చెప్పేది కాదు పుడుక్సు, నేను చెప్పేది మా. ఇదిగో ప్రామిస్ చెప్తానా, గాడిద పాలు తాగడం విను. నువ్వు తాగలే మొండ మోసి నా కొడక, బేకూఫ్ నా కొడక, పట్టి నా కొడక. నాకేం నిన్ను నమ్మకూడదులే సన్యాసి విధవా, విధవన్నారు విధవా. చాలా మంచిది, అరటబోతుంది. నన్నెందుకు రా, ఇప్పుడు గాడిపాలు దాపి గబ్బులు ఎత్తి సోమవారం రోజు. మంచిది మా, నువ్వు తాగిసావు రా రోజు, అట్లా పోయి రోజు తాగు, లేదంటే గాడిదని కరుచుకొని తాగులే. నేను ఎన్నిసార్లు తాగినాను మా, నువ్వే చెప్పు. నేను తాగినా అట్లా కదా తాగినా. అబ్బా లే, ఉల్పట్టి నా కొడక. ఏమ్మా ఎట్లా తాపినావు రా, పెద్ద నామాలు పెట్టుకొని వచ్చినావు. అట్లే భక్తుడు నాకట్లా, శివుని భక్తు నాకట్లా, శివుడు పాలన చెప్తావా? నాకు అందుకే డౌట్ వచ్చింది ఇంత. అరే నా జిందగీలో నా జన్మలో నేను నిన్ను నమ్మితే నా కొడక. లోపర్ నా కొడక, నువ్వు సబ్స్క్రైబర్ల ముందర నువ్వు తిడితే ఏమిరా బేవర్స్ నా కొడక. నేను గాడిద పాలే తాగన, స్మెల్ వేరే వచ్చింది అప్పుడే. నేను అప్పుడే చెప్పిన స్మెల్ చెప్పు వల్ల బాగాలేదు. ఇంకా నాకు ఈ పొద్దల్లా తిప్పుతుందండి. తెలుసా నీకు అర్రట చెప్పేది నువ్వు ప్రామిస్ చెప్తానా, అర్రట నీకు చూపిస్తా వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? ఇదో అర్రట అర్రట పోతుంది, ఆ తర్వాత బ్లడ్ స్ట్రాంగ్ అవుతుంది, మళ్ళీ ఆ తర్వాత పుచ్చకైతుంది. పుచ్చకైతుందిలే లోపల నా కొడక, స్కిన్ యంగ్ అవుతుంది, కళ్ళు బాగా కనపడతాయి. ఎంతో నాకు అన్ని బాగా కనపడతాయి కళ్ళు. నాకు ఎందుకురా ఇట్లా చేసినావు? ఏంది టేస్ట్ రా, అదేమన్నా బిర్యానీ టేస్ట్ చెప్పేకి నేను. మామూలుగా పాలైనా కానీ ఎట్లుండే బా, తాగేసేటప్పుడు నీకు ఏం తెలియంది మళ్ళీ ఏంటుంది? తాగేటప్పుడే నాకు ఎందుకో లాగా అనిపించింది అండి నాకు అసలు. నిజంగా చెప్పు, నిజంగా ఫ్రెండ్స్ నాకు బాగాలేదు, అట్లా ఒక రకంగా ఉంది. ఎందుకు అంత లోపల చేయి పెట్టి పీకేళ్ళు పీకనే పీకకూడదు ఒక్కసారి, అది లోపల పోయినాక వెరీ డేంజరస్ తెలుసా? అయితే మనలే పోతే పోతే ఏందనుకుంటున్నావు లే చెప్పు. ఎంత లోఫర్ నా కొడుకురా, నేను సోమవారం పూట విభూది నామాలు పెట్టుకొని, ఆ కుంకుమ పెట్టుకొని, గంధం పెట్టుకొని పెట్టుకుంటు తప్పే. చెప్పేది బయట బాగుండదు, ఆడ ఆడొద్దు నా మా. నేను ఇప్పుడు రాదు ఎట్లా నాకు తెలుసు, నేను కొంచెం సబ్స్క్రైబర్తో మాట్లాడు మా ప్లీజ్ మా. ఏంది మా నువ్వు చూడండి ఎట్లా చేసినాడు నాకు ఈ పొద్దు. మంచిది మా, అడుగు కాదంటే సబ్స్క్రైబర్స్ మంచిదో కాదు
ముందు లోపల పోదాం, బయట బాగుంది, పెద్ద మనుషులు ఉంటారు. దాలే లే, యా సన్యాసి నా కొడుకు చెప్పినాడు రా నీకు లోఫర్ నా కొడక, నీకు గాడిదపాలు తెచ్చి తాపమని. నీకేడ గాడిదలు కనపడ కనపడగొడతారా గాడి నా కొడక? కాదు, వాళ్ళే చెప్పినారు మంచి చాలా తాతయ్య, ఏ ఏజ్ వాళ్ళైనా కానీ తాగచ్చు అన్నారు, అందుకే నీకు గాడిద పాలు తెచ్చి తాపిచ్చిన. చాలా చాలా మంచిది తెలుసా నీకు? లోఫర్ నా కొడక, నాకు అరట లేదు, నాకేం లేదు. షిట్టు నీటుకు ఏం లేదు, ప్రాబ్లం ఏం లేదు నాకు. నీకేమన్నా సిట్టు గిట్టు అన్ని రాకోకుంటే పోసుకొని సా ఓ గ్లాసు. కాదు, సిట్టు సరిగ్గా రాదు కదా నీకు. నువ్వు అన్నావా? నేను అన్నానా మాట? నువ్వే అప్పుడు బాధపడుతూ చెప్పుకున్నాతో. ఎప్పుడు నాటినాడు సెంచరీలో? మంచిదేనా కానీ నీకు చూడు, అయినా నువ్వు ఎందుకురా? ఇరే ఇంకా నా ప్రాణం పోయినా నిన్ను నమ్మను రా, నమ్మను, నన్నే నమ్మను నిన్ను. పచ్చి లోఫర్ నా కొడుకు, సొగిలినా బట్ట ఇది, సొగిలినా బట్టేదు. ప్రేమ లేకుంటే ప్రేమనా గాడిద గుడ్డ లమ్ముడే నా కొడక. ప్రేమ లేకుంటే ఏంది ప్రేమలే? సన్న కూల్ లమ్ముడే నా కొడక. మామ వద్దు, ప్లీజ్ మామ వద్దు 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 గాడిపాలు పందిపాలు అనుకుంటూ తెచ్చి తాపుతావు. నువ్వు గాడిపాలు రాట్లాడు పందిపాలు తాపవని నమ్మకమే పాపలు. చేస్తావా? చేస్తావా? చేయలేమ్మా. లే దొమ్మలకి ఏగిచ్చి కొడతా నా కొడక. మంచిది మా, నీకు అర్థం కావడం లేదు. ఏంలే లంబడి నా కొడక, సొగిలి నా కొడక. చాలా మంచిది, అది నీకు అర్థం కావడం లేదు. అప్పుడే తపోనం ఇంట్లో ఉన్నప్పుడు తాగుమా అంటే తాగలేదు నువ్వు. నా తప్పేం లేదు మా, గౌతమ్ అనే పిల్లోడు తాగమన్నాడు మా. ఎవరు గౌతమ్? మన సబ్స్క్రైబర్లు. వాళ్ళు చెప్తారు పందిపాలు తాపమంటే తాపుతావా? మంచిది కాదు కాబట్టి తాపను. చేస్తా. నాకు వామిటింగ్ వచ్చేలా ఉంది. టేస్ట్ ఎట్లుంది అసలు? నువ్వు తాగి చూడిపో రేపు, మళ్ళా నేను టేస్ట్ చెప్పాలా? అట్లా కాదమ్మా, మన సబ్స్క్రైబర్స్ అయినా తెలుసుకుంటారు కదమ్మా ఎట్లుందని టేస్ట్. వాళ్ళ కోసం అన్నా చెప్పమ్మా, నా కోసం కాకోకుండా. తాగద్దండి. ఏమ్మా నాకు అస్సలు పడవండి ఇట్లాంటివన్నీ. నేను మామూలు పాలు కూడా తాగను, పచ్చివి కాఫీ తప్ప కాఫీ టీ కూడా తాగను. ఏం దాని తాగితే కాఫీ హార్లిక్స్ బూస్ట్ అంతే, మూడే వేరే తాగను నేను. బేవర్స్ లమ్డి నా కొడుకు, బేవర్స్ నా బట్ట తెచ్చి తాపినాడు. గాడిదపాలు ఏమో పెద్ద ప్రేమలకు పోసి నామాలు పెట్టుకొని వచ్చినాడు. నేనే పొద్దు సోమవారం కదా, వీళ్ళు శివునికి పోతారు అని నమ్మినా, నమ్మిచ్చి గొంతుకు వస్తాడు వీడు, నమ్మిచ్చి ద్రోహం చేస్తాడు వీడు. కొడక చూడు ఎంత మంచి జరుగుతుంది. మాధర్ చెత్ నా కొడక, ఇంకొకసారి ఇట్లా తెచ్చి నన్ను బ్రెస్ట్ లేపినావా, నిజంగా నిన్ను సంపి లేవలెత్తుతా నా కొడక నిన్ను. నోర్మలే అమ్మ, నేను కొన్ని తాగామనుకుంటా. నీ పెళ్ళాను తాపలే? తాపుతా వచ్చినాక నీకు నేను కొన్ని తాగామనుకుంటే అన్ని తాగేసేవి నువ్వు. యాక్టింగ్ చేయొద్దు. సర్లే సబ్స్క్రైబర్స్కి హ్యాపీ ఉండి బాయ్ అని చెప్పమా, కనీసం గాడిదపాలు తాగినందుకన్నా లైక్ అడుగుమా. చూడండి నాకు గాడిదపాలు తాపిన దానికన్నా నాకు తుక్కు తుక్కుగా లైక్లు కొట్టండి. ఏంటి సార్ అది? నాకు గాడిదపాలు తాపిన దానికన్నా నాకు తుక్కు తుక్కుగా లైక్లు కొట్టండి. గ్యారంటీగా బాగా కొట్టండి లైక్లు, బాగా చూడండి వీడియోలు. నువ్వు చేసుకోండి. కాదు జోలో చిప్పుకే, నువ్వు జోలో చిప్పు ఛాలెంజ్ చేస్తానన్నావు కదా,
ఇప్పుడు నిజంగానే సబ్స్క్రైబర్స్ మళ్ళా గాడి దీపాలు తాగలవా నువ్వు ఛాలెంజ్ అంటే తాతవా తాగను మా జోలో చిప్ గురించి మళ్ళా ప్లాన్ అయింది చేస్తా ఇంకోటి పచ్చిమిరపకాయలు పందెం కట్టమనండి చేస్తుంది పందిపాలు తాగమనండి తాగను తాతుంది మా దేనికైనా కానీ సై అమ్మా ఏ దానికే లేదండి సై అట్లా లేదు ఈ పొద్దు నన్ను బ్రెస్ట్ లేపినాడు సోమవారం మంచిది చాలా మంచి చూడు ఆగలి బా పెరుగుతుంది సాయంత్రానికి నేను గాడిదని అయిపోతుంది పొద్దు మా నీకు సాయంత్రానికి అంతా ఆకలి పెరుగుతుంది అవసరం లేదులే బాగోలే పోలే లోఫర్ నా కొడక పో దేవర్స్ నా కొడక ఎగిచ్చి తందునట్లే నువ్వు బాగుండలే బాగున్నావులేలే బాగున్నావులే నాతో మాట్లాడద్దు పో బాబీ నాతో మాట్లాడద్దు నువ్వు ఒక రూపాయి కూడా ఐ లవ్ యూ మా ఐ లవ్ యూ మా పాపా తొక్కలో ఐ లవ్ యూ సో బాయ్ చెప్పమా సబ్స్క్రైబర్స్ కి బాయ్ అందరికి ఫ్రెండ్స్ బాయ్ మా అప్పుడే కొంచెము బలంగా ఉన్నట్టున్నావు బలంగా అయిపోయినా 5 కేజీలు పెరిగినానండి అందు చూడు మా అమ్మ చెప్తాను